Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ మనసులో ఏముందో చంద్రబాబుకి ఎలా తెలుస్తోందబ్బా? టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల బాగా ఓవర్ కాన్ఫిడెన్స్తో రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు ఇంకా తమ పార్టీకి తిరిగిలేదనే కోణంలోనే రాజకీయం నడిపిస్తున్నారు. రాబోయేది తమ ప్రభుత్వమే అని, ఇంకా జగన్ పరిస్థితి అయిపోయిందని, మళ్ళీ వైసీపీ గెలవదనే కాన్ఫిడెన్స్ చంద్రబాబు మాటల్లో కనిపిస్తోంది. సరే, గెలుపోటములు అనేవి ప్రజల చేతుల్లో ఉన్నాయి, వారే అంతా చూసుకుంటారు. కానీ ఈలోపు చంద్రబాబు ఏమాత్రం తగ్గడం లేదు. అసలు నెక్స్ట్ టీడీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబే కాదు, చాలామంది టీడీపీ నేతలు అదే పనిలో ఉన్నారు. అసలు తమకు అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయని హడావిడి చేస్తున్నారు. ఇక అచ్చెన్నాయుడు లాంటి వారైతే తమకు 160 సీట్లు వస్తాయని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. రాజకీయంగా కాన్ఫిడెన్స్ ఉంటే తప్పులేదు, కానీ టీడీపీ నేతలది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇలాగే ముందుకెళితే టీడీపీ మళ్ళీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పైగా ముందస్తు ఎన్నికలపై కూడా చంద్రబాబు బాగా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఏపీలో జగన్ పని అయిపోయిందని, వైసీపీపై రోజురోజుకు వ్యతిరేకత పెరిగిపోతుందని, అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారని చంద్రబాబు చెబుతున్నారు. అంటే జగన్ మనసులో ఏముందో చంద్రబాబు చెబుతున్నట్లు కనిపిస్తోంది. ఏదో జగన్ ముందస్తుపై ఆలోచిస్తున్నట్లు చంద్రబాబు ఊహించి మాట్లాడుతున్నారు. అలాగే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు అంటున్నారు. అసలు తన అనుభవం అంత వయస్సు జగన్కు లేదని కామెంట్లు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చంద్రబాబుకు వచ్చే రాజకీయ ప్రయోజనం ఏమీ లేదు. ఈయనకు డప్పు కొట్టుకునే అలవాటు తగ్గలేదని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. ఎంతసేపు సొంత డబ్బా కొట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. అనుభవం అంత వయస్సు లేదంటే మరి చిన్నవాడే కదా. 2019 ఎన్నికలలో చిత్తుగా ఓడించారు. ఆ విషయాన్ని మర్చిపోయి ఇంకా అనుభవం ఉందని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. చంద్రబాబు శైలి చూస్తూ ఉంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ మునిగే వరకు వదిలేలా లేరు.